Kendram Dubbaka Kitchen and Idulapai CM KCR Tone, Tanu Chechek Sidamani, BJP Rastro Dixu, Bandi Sanjay Kumaranaru. Meta Varto Chechin Chabonanis, Pastan Chesaru. Nalu Sankshema Padakalo, Kendram Dubbaka Yojikavagamlo, Rendu and La Kotla Rupala Kupaiga, Kachuches in the Nitel Peru. Evisham Nirupinchaleka Pote, Tanu Urives Kodanaki Sidamantuna, Bandi Sanjayto. My senior correspondent Vishnu, face to face. Agranetanta Prastam, Prachanolo, Talamon Kalayer, Pradanga, BJP, Rasta, Dexter, Bandi Sanjay Prastam, and the Bakani Gorgonlo Paratis, and also the Bakani Gorgonlo, Orni, Prayla, the Suez Contamination, the Skunam, Prachan Mela Concertum, Prayla, the Suez Kutna. Heroes Tunaru, Udemchu Dirutunte, Prajal, everything a Sashanga Telus Tunaru, everything a Swatamatunaru, everything a Pulava Shangur Pistunaru, everything a Mangala Tristunaru. Party Pajas Pandusindrata, Dubbakalo, Etibaslo, Bhartiya Janata Party Gelovutunnadi, Prajalandaru and Indian Questioner, Etibasla BJP Avakashamani, Decide Chesukunnadi Kabatti, Tappudu Gelovutunnam. Pradhananga Mee TRS BJP Madhya Savalu, Prasavalu Konasagutunnayi. Intaki Harishrao Isina Savarku Emantaru. Ravunandra Garu Nomination Sandarbhanga, Dubbaka Niyojakavarganiki, Kevalam Nalugu Sankshema Pathakala Vishayamlo, 285 Kotla 17 Lakhala Rupayalu Memu Ketayinchinamu, Dubbaka Niyojakavargam Matrame, Kevalam Nalugu Sankshema Pathakalaku. With తప్పు అనుకుంటే ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలి ఆ చర్చలో నా తప్పు అని నేను నిరూపిస్తే దుబ్బాక చెరస్తలో అదే సెంటర్ పోల్కు ఊరేసుకొని చనిపోతా సిద్ధం ఆత్మ చెరస్తలో సిద్ధం అని చెప్పి నేను ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు ప్రాణభయం బాగా ముఖ్యమంత్రికి ఆయన బాగుండాలి అని కుటుంబం బాగుండాలి చర్చలకు రాడు ఏ సవాలు స్వీకరించడానే కాబట్టి ముఖ్యమంత్రి చర్చకు వచ్చే సిద్ధం దాని ప్రజల దృష్టి మళ్ళించి చోటమోట నాయకులు వచ్చి ఇవాళ సవాల్ చేస్తే దాన్ని స్వీకరించే స్థాయి మాది కాదు అంటే ప్రధానంగా మీరు నాలుగు అంశాల మీద సవాల్ చేస్తున్నారు వాళ్ళు నాలుగు అంశాల మీద సవాల్ చేస్తున్నారు అంటే చర్చలు ఉండవాయిక చర్చలు రెడీ మేము సిద్ధం ఇప్పటి సిద్ధం మేము నేను పక్కా సిద్ధం అనుకుంటాను నేను ఫస్ట్ సవాల్ చేసింది నేనే దాన్ని స్వీకరించేది ముఖ్యమంత్రి దాన్ని స్వీకరించకుండా మన ప్రజల దృష్టి మనం ఎంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు దుబ్బాక నియోజకవర్గానికి మీ కేంద్ర ప్రభుత్వ వాటాలన్నీ సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేశారు దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఎన్ని నిధులు కేటాయించారు కేటాయిస్తే అభివృద్ధి ఎందుకు ఇలా జరగలేదు దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన నిధులు ఎందుకు దారి మళ్ళించారు సమాన్ చెప్పాల్సింది కదా వాళ్ళు అన్నీ చేస్తే వీళ్ళు అభివృద్ధి చేసినట్టయితే ప్రజలు మీకు ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళ డబ్బులు వంచి డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పొల్లుదండాలంటే ఎందుకు చేస్తున్నారు మీరు అభివృద్ధి చేస్తే ఎస్ మేము అభివృద్ధి చేసామని ప్రజలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రజలు వాళ్ళు ఎందుకు తిరస్కరిస్తున్నారు ఎందుకు తరిమి కొడుతున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దాని సమాన్ చెప్పాలి అంటే వాళ్ళు చెప్తున్న దాంట్లో కేసీఆర్ కిట్టు కళ్యాణ్ లక్ష్మి పింఛన్లు బీడీ కార్మికుల పింఛన్ల గురించి వాళ్ళు సవాల్ విసురుతున్నారు దాన్ని స్వీకరించారు బీజేపీ వాళ్ళు చెప్పిన నాలుగు కదా డబ్బులు పెట్టిన పైసలు ఎవరి రోడ్ల పైసలు ఎవరి మోర్ల పైసలు ఎవరి లైట్ల పైసలు ఎవరి శ్మశాన పడి వాటికల పైసలు ఎవరి ట్రాక్టర్ల పైసలు ఎవరి బియ్యం పైసలు ఎవరి స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో టాయిలెట్స్ నిర్మాణ పైసలు ఎవరి హరితారం పైసలు ఎవరి గ్రామీణ ఉపాధి పైసలు ఎవరి ఇవన్నీ పైసలు ఎవరి చర్చకు రమ్మని చెప్పండి